సో మొన్నటిసారి ఎలక్షన్లో చంద్రబాబు ఎన్డీఏతో విభేదించి బీజేపీతో విభేదించి ఒంటరిగా పోయాడు మళ్ళీ ఈసారి దాంట్లోనే దూరుతాను మళ్ళీ కలుపుకుపోతాను అంటున్నాడు అంటే ఈ చేంజెస్ అంటే ఏపీ ప్రజలే చూసుకుందాం మొన్న అమిషా ఇక్కడ మీటింగ్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ని గెలవడం అది జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి చెందినవాడు కావడము కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ పరిణామాలు చూస్తే ఏమనుకోవచ్చు అంటే కొంత ఓపెన్ ఫ్యాక్టే కదా అది ప్రెస్లో కూడా వచ్చింది కదా ఇప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్కు అండర్స్టాండింగ్ ఉంది ఏమి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట మాట్లాడుతున్నారు అంటే అందరం కలుసుకుంటామని ఏది పవన్ కళ్యాణ్ బీజేపీ అండ్ ఇది మూడు కలిపి తెలుగుదేశం వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక అండర్స్టాండింగ్ రీచ్ అయినట్టు కనపడుతుంది ఇంకా బీజేపీని కూడా ఒకదాన్ని కలుపుకోవాలని మరి బీజేపీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో అధిష్టాన వర్గం నిర్ణయాన్ని బట్టి బీజేపీ స్టాండ్ ఏముంటుందో చెప్పలేం కదా వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో బీజేపీని కూడా కలుపుకోవాలని వీళ్ళ ప్రయత్నాలు అయితే ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో అలయన్స్ పార్ట్నర్గానే ఉన్నాడు కదా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక అలయన్స్ నిజంగా అంత ప్రభావితం చూపిస్తాడా పవన్ కళ్యాణ్ అంటే ఒక్క రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలవలేదు ఒక్కరు గెలిస్తే ఆ ఒక్కరు కూడా దూరంగా ఉన్న పరిస్థితి గెలవకపోతేనే ఒక మంచి అంచనా వేయకూడదండి దానికి ఏముంది అతను బీజేపీని కూడా రమ్మని ఒత్తిడి చేస్తున్నాడు అందరం కలిసే చేద్దాము వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అని అతను కూడా బీజేపీ మీద ఒత్తిడి పెట్టారు స్థానిక నాయకుల మీద పైన ఈయన కూడా తనకునే సోర్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు అది ఏం అందరికీ తెలిసింది మరి వాళ్ళు ఎట్ట రియాక్ట్ అవుతారు ఎవరు కేంద్రంలో ఉండే బీజేపీ నాయకత్వం వాళ్ళ రియాక్షన్ బట్టి ఉంటుంది కలిస్తే కొంచెం ఒక ఫార్మిడబుల్ కాంబినేషన్ అవుతుంది బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినారనుకోండి రేపు గట్టి పోటీనే ఉంటుంది వైఎస్ఆర్సీపీ కలుస్తారో లేదా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని గెలవడం అనేది అంటే అందరు కొంచెం విచిత్రంగా తెరపైకి రావడము పిలిపించుకోవడము కూర్చొని భేటీ అవ్వడము ఇద్దరి దగ్గర నుంచి ఏం స్టేట్మెంట్ రాలేదు ఏది అటు జూనియర్ ఎన్టీఆర్ నుంచి కానీ ఇటు అమిత్ షా నుంచి కానీ అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ లేదు ఏదో ఆయన సినిమా యాక్టరు ఆడాలో బాగా యాక్ట్ చేసినారు కలవాలని పిలిచినామని బీజేపీ వర్గాలు ఉన్నాయి లంచ్కి పిలిచినారు లంచ్లో ఏదో ఒక అర్ధ గంట మాట్లాడినారు పోయినారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు రాజకీయాలు అక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఏం స్టేట్మెంట్ లేదు అయితే ఇవన్నీ ఊహాగానాలు అనుకోండి అది ఏమైనా ఊహించుకోండి అంటే ఒకవేళ టీడీపీలో పార్టీలో ఒక అలజడి కోసమా లేకపోతే టీడీపీ పార్టీ ఏంటో అని కొన్ని అర్థం కాకుండా చాలా చర్చలు పెట్టుకోవాల్సిన ఇది ఉండింది చేసేవాళ్ళు ఊహించి మాట్లాడేవాళ్ళు ఏమైనా మాట్లాడచ్చులే ఏం జరిగిందో ఎవరు వీళ్ళు కదా అంట